हाय फ्रेंड्स हाउ आर यू ऑल वीडियो लो मी तो शेयर चेसुकुनेंदुकु 2016 लो रिलीज अयिना एल्ली अने फ्रेंच मूवी स्टोरी तो वच्चेसानु इदि ओक डिफरेंट मूवी लास्ट वरकु चूडंडि प्लीज ना एक्सप्लेनेशन मोत्तम विन्नाक मीकु नच्चिनट्लयिते ओक लाइक एला अनिपिंचिंदो ओक कामेंट इक ए मात्रं लेट चेयकुंडा स्टोरी लोकि वेल्लिपोदां लेट मी बिगिन द सिनी प्रीडु शो ओपन चेस्ते ईमिडि पेरु मिचल జస్ట్ అంతకు ముందుగానే తన ఇంట్లోకి ఒక మాస్క్ వేసుకొచ్చిన దొండగుడు ప్రవేశించి బలవంతంగా రేప్ చేసి పారిపోతాడు. అయితే మిచెల్ జరిగిన దాని గురించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం గానీ తన వారికి తెలియజేయడం గానీ చేయదో. లేచి ఆ ఫ్లోర్నంతా శుభ్రం చేసి స్నానం చేసి అయిన గాయాలకు మందు రాసుకొని పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ గా ఆఫీస్కు వెళ్తుంది. మిచెల్ ఒక సక్సెస్ఫుల్ గేమింగ్ డిజైనింగ్ కంపెనీని రన్ చేస్తూ ఉంటుంది. మిచెల్ ని చూసిన వారు ఎవరైనా గాని ఈమెను ఒక సక్సెస్ఫుల్ అండ్ పర్ఫెక్ట్ ఉమెన్ గా అభివర్ణిస్తూ ఉంటారు. అయితే మిచెల్ కనిపించేంత పర్ఫెక్ట్ ఏమీ కాదు. తనలో జలసీ, ఈగో, కన్నింగ్నెస్, సెల్ఫిష్నెస్, హిపోక్రసీ లాంటి అవలక్షణాలు చాలానే ఉంటాయి. ఏదో చిన్న గొడవ అయ్యి తన భర్త తనపై చెయ్యి ఎత్తబోయాడు అనే సాకుతో అతడికి డైవర్స్ ఇచ్చేస్తుంది. సరే ఈమె వదిలేసింది కదా అని అతడేదో కష్టపడి ఒక యంగ్ గర్ల్ ఫ్రెండ్ ను సెట్ చేసుకుని డేటింగ్ చేస్తూ ఉంటే జెలసీ ఫీల్ అవుతూ ఉంటుంది. పైకి నవ్వుతూ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ అన్న లోపల మాత్రం వీళ్ళు విడిపోతే బాగుండు అనుకుంటుంది. ఇక ఈమె పేరు యానా, మిచెల్ కి బెస్ట్ ఫ్రెండ్ అండ్ బిజినెస్ పార్ట్నర్ కూడా. ఈ గుండాయన వచ్చేసరికి యానా హస్బెండ్ రాబర్ట్. మధ్యలో ఈయన గురించి ఎందుకంటారా, ఉందే విషయం ఉందగాబట్టే. మన మేడం సార్ ఉంది కదా, ఫ్రెండుకు తెలియకుండా ఆమె భర్తతో చాలా రోజుల నుండి ఎఫైర్ నడుపుతూ ఉంటుంది. ఇక మిచెల్కు ఒక పుత్రరత్నం ఉంటాడు, ఇతగాడి పేరు విన్సెంటు. వీడేంటో వీడి తీరేంటో మన మేడంకు అస్సలు అర్థం కాదు. నా కాళ్ళ మీదే నేను నిలబడతాను అని చెప్పి 10 సంవత్సరాల తర్వాత మనోడు సంపాదించింది పిజ్జా హట్లో డెలివరీ బాయ్ జాబు. జెస్సీ అనే ఒక అమ్మాయిను విచ్చల విడిగా ప్రేమిస్తూ తనతోనే లివిన్లో ఉంటాడు. ప్రజెంట్ జెస్సీ ప్రెగ్నెంట్. అయితే ఈ పాపకు గతంలో చాలా మందితో ఎఫైర్స్ ఉంటాయి. గతంలో అయితే ఓకే, కానీ ప్రజెంట్లో కూడా ఉన్నాయి అనేది మన మేడం అనుమానం. ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డ శంకుస్థాపనకు కొబ్బెరకాయ కొట్టింది మనోడేనా అనే సందేహం. ఇక మిచెల్కు తన మదర్తో పెద్దగా సఖ్యత ఉండదు, నాన్నంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో చేసి అతడు జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. వీళ్ళుగాక మిచెల్ లైఫ్లో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి చెప్పాలి. ఇతడి పేరు ప్యాట్రిక్. తన భార్యతో కలిసి మిచెల్ ఎదురు ఇంట్లో నివసిస్తూ ఉంటాడు. ఇతడు ఒక బ్యాంకు ఉద్యోగి. ప్రస్తుతానికైతే వీరికి మిచెల్కి కనిపించినప్పుడల్లా హాయ్ బాయ్ అనే పలకరింపులు తప్పితే పెద్దగా పరిచయాలుండవు. బట్ మ్యాటర్ ఏంటంటే మన మేడంకు ఎదురింటి ప్యాట్రిక్ అంటే మంచి కసుంటుంది. మామూలు కసి కాదది, దొరికాడంటే నవిలేయాలి అనేంత కసి. అప్పుడప్పుడు కిటికీలో కొండా అతడిని చూస్తూ సెల్ఫ్ సాటిస్ఫై అవుతూ ఉంటుంది. మొత్తానికైతే కుదిరితే అతడిని కూడా లైన్లో పెట్టాలి అనే పనులు అయితే ఉంది. చూసారా, ఆల్రెడీ తన ఫ్రెండ్ హస్బెండ్తో ఎఫైర్ పెట్టుకుని ఆ కొంపెట్టు కోల్చబోతుంది. ఇప్పుడు కన్ను ఎదురుగా ఉన్న కొంప మీద పడింది. ఇది ఓవరాల్గా మిచెల్ లైఫ్. ఎనీవే ఆ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి పెద్దగా ఆలోచించకుండా నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వచ్చేస్తుంది. తర్వాత హాస్పిటల్కు వెళ్ళి ఎస్డిడి టెస్ట్ చేయించుకుంటుంది. మేబీ ఏమైనా డిసీజెస్ ట్రాన్స్ఫర్ అవుతాయేమోనని ముందు జాగ్రత్తగా. ఆ నెక్స్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం గన్ను ఫైరింగ్ నేర్చుకుంటుంది. కత్తులు, సుత్తులు, షాకులు కొనేసి ఇంట్లో అక్కడక్కడా పెడుతుంది. మేబీ ఏమైనా మళ్ళీ అలాంటిది రిపీట్ అయితే అలర్ట్గా ఉండటానికి. ఇక ఆ తర్వాత తన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఒక ఎంఎంఎస్ వస్తుంది. ఎవరో తన ఫోటో మార్పు చేసి ఒక వీడియో క్లిప్ అందరికీ షేర్ చేస్తారు. అయితే తన ఇంట్లోకి చొరబడింది, ఈ వీడియో క్లిప్ వదిలింది, తన కంపెనీలో పనిచేసే ఎంప్లాయేనని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈమెడ బిహేవియర్కి కంపెనీలో ఉన్న చాలా మందికి మేడం అంటే పేకలదాకా కోపం ఉంటుంది. దాంతో మిచెల్ తన కంపెనీలో పనిచేసే ఒక ఐటీ గాయని పిలిచి ఆఫీసులో ఉన్న అందరి కంప్యూటర్స్ హ్యాక్ చేసి ఇది చేసింది ఎవరో కనిపెట్టమంటుంది. కానీ ఆ తర్వాత తెలుస్తుంది ఎవడికైతే తను ఆ పని పొరమాయించిందో వాడే ఆ వీడియో క్లిప్ వదిలాడు అని. వాడేమో ఏదో అనుకోకుండా సరదాగా చేసిన వీడియో షేర్ అయిపోయింది, ప్లీజ్ నన్ను జాబ్లో నుండి తీసేయొద్దు అని వేడుకుంటాడు. దానికి మిచెల్ సరే నువ్వు ఫ్యాంటు ఓడదీసి గనక చూయిస్తే నిన్ను జాబ్లో నుండి పీకేయను అంటుంది. అందుకు వాడు కొంచెం కన్ఫ్యూజ్ అయినా జాబు కోసం తప్పదు కాబట్టి ఫ్యాంటు విప్పదీసి ఎదురుగా నిలబడతాడు.
వాడు ప్యాంటు తీసి చూపించాక సైజును బట్టి మిచల్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఓకే, ఆ రోజు నైట్ వచ్చింది వీడు కాదని. ఇక నెక్స్ట్ డే హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది, విన్సెంట్ గర్ల్ ఫ్రెండ్ ప్రసవించిందని. వెళ్ళి బెడ్డను చూస్తే ఇన్ని రోజులు తనలో ఉన్న డౌట్ కన్ఫర్మ్ అవుతుంది. పుట్టిన వాడికి తండ్రి తన కొడుకు కాదని, ఎందుకంటే పుట్టింది బ్లాక్ బేబీ. అయితే కొడుకేమో నేను తండ్రినయానోచ్చని తెగ సంబరపడిపోతూ ఉంటాడు. అది చూసి మిచ్చలకు ఇప్పుడు వీడిని చూసి నవ్వాలా ఏడవాలా అనే డౌట్ వస్తుంది. అసలు ఆ శంకుస్థాపనకు కొట్టిన కొబ్బరికాయ వీడిది కాదని తెలిసింది అనుకుంటే, ఆ కంప్లీట్ అయిపోయిన కన్స్ట్రక్షన్కు గుమ్మడికాయ మాత్రం నేనే కొడతాను అన్నట్టు నేను నాననయ్యాను అని ఎగురుతున్నాడు. అదంతా చూసి లోపల మండిపోతున్న కొడుకుని ఏమనలేక సైలెంట్గా ఉండిపోతుంది. ఇక ఆ తర్వాత ఎదురింట్లో ఉన్న ప్యాట్రిక్తో హాయ్ బాయ్ అనే కాకుండా పరిచయాలు పెంచుకునే కార్యక్రమం మొదలవుతుంది. ఇద్దరి మధ్య మాటలు లుక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటం జరుగుతూ ఉంటాయి. మొత్తానికి మన మేడం ఈ ప్యాట్రిక్ గాని కూడా లైన్లో పెట్టే రోజు దగ్గరలోనే ఉన్నట్టు అర్థమవుతుంది. నెక్స్ట్ మిచెల్ తన ఫ్రెండ్స్ను ఫ్యామిలీ మెంబర్స్ను ఇంటికి డిన్నర్కు ఇన్వైట్ చేస్తుంది. ఆ లిస్టులో ఎదురింటి ప్యాట్రిక్కు అతడి భార్య కూడా ఉంటారు. డైనింగ్ టేబుల్ వద్ద ప్యాట్రిక్ పక్కనే కూర్చుంటుంది. కూర్చొని మెదలకుండా ఉంటుంది అనుకున్నారేంటి? టేబుల్ కింద నుండి తన కాళ్లతో ముందు ప్యాట్రిక్ కాళ్లను తర్వాత అతడి తొడలను రుద్దేయటం మొదలెడుతుంది. ప్యాట్రిక్ ఏ ఎక్స్ప్రెషను లేకుండా సైలెంట్గా ఉంటాడు. అయితే టేబుల్ కింద జరుగుతున్న రుద్దుడు కార్యక్రమం ఎవరూ పసిగట్టలేకపోయినా మన గుండూబాసు మాత్రం గ్రహిస్తాడు. ఏమో మరి, ఇంతకు ముందు మన గుండూబాసును కూడా అలాగే రుద్దేదేమో. మేబీ ఆ ఎక్స్పీరియన్స్తో అర్థం చేసుకుని ఉంటాడు. ఇక అంతా పార్టీ మూడ్లో ఉండగా మేడం మాత్రం ప్యాట్రిక్ మూడు తెప్పించే పనిలో ఉంటుంది. కానీ ఈలోపే మిచెల్ వాళ్ళమ్మ సడన్గా పడిపోతుంది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. నెక్స్ట్ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి డోర్ ఓపెన్ చేసుంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే బెడ్రూమ్లో తన ల్యాప్టాప్ ఓపెన్ చేసుంటుంది. బెడ్ మీదంతా స్పెరము, ల్యాప్టాప్లోనేమో సారీ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని టైప్ చేసుంటుంది. అయినా మిచెల్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వదు. ఆ బెడ్షీట్స్ను పక్కకు నెట్టేసి పడుకుంటుంది. నెక్స్ట్ డే పెద్దగా గాలి వీస్తూ ఉండటంతో ఇంట్లో ఉన్న కిటికీ డోర్స్ అన్నీ టపటపా అని కొట్టుకుంటూ ఉంటాయి. ప్యాట్రిక్ హెల్ప్ చేసేందుకు వస్తాడు వాటిని క్లోజ్ చేయడానికి. అలా రూమ్స్ అన్నీ తిరిగి కిటికీ డోర్స్ మూస్తూ ఉండగా మిచెల్ కోరుకుంటున్న ఆ మూమెంట్ ఇద్దరి మధ్య వచ్చేస్తుంది. అయితే ఏమైందో గాని మొదలయ్యే లోపే ఆపేసి ప్యాట్రిక్ అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతాడు. ఆశపెట్టి ఉసూరు మనిపించాడని మిచెల్ బాగా డిసప్పాయింట్ అవుతుంది. అయితే కొంతసేపటికి సడన్గా ఆ మాస్క్ వేసుకున్న పర్సన్ డోర్ ఓపెన్ చేసుకుని మళ్లీ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అడ్డుకోబోయిన మిచెల్ని కొడుతూ మళ్లీ అలాగే రేప్ చేయబోతాడు. అయితే మిచెల్ ఈసారి కొంచెం ప్రీప్లాన్డ్గా ఉండటంతో అందుబాటులో ఉన్న కత్తిని తీసుకుని అతడి చేతిలోకి దించుతుంది. తర్వాత అతడి మాస్క్ ఓపెన్ చేసి చూస్తే షాకు. ఎవరై ఉంటారనుకుంటున్నారా? ఇంకెవరు, ఎదురింటి ప్యాట్రిక్. ముసుగులో ఉంది ప్యాట్రిక్ అని తెలిసి మిచెలేంటి, మనం కూడా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే మిచెల్ డైరెక్ట్గా మెయిన్ డోర్ ఓపెన్ చేసి రా స్వామి రా అని సిగ్నల్ ఇస్తుంటే ఇదేం కర్మంట వీడికి? వెనక డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి ఇదంతా చేయడానికి. ఎనీవే చేతికి గాయం అవడంతో ఎలా వచ్చినోడు అలాగే తిరిగి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ ఏం జరిగింది? తనపై అత్యాచారం చేసిన మాస్క్ పర్సన్ ప్యాట్రిక్కే అని తెలిసిన తర్వాత మిచెల్ అప్పటికైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా, లేక అతడితో ఇంకేమైనా పోతరేక వ్యాపారం చేసిందా అని తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 చూడండి. పార్ట్ 2 లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, అండ్ ఎండ్ స్క్రీన్స్ లో కూడా ఉంది. సో గాయస్, లెట్స్ క్లిక్ అండ్ వాచ్ ఇట్. ఇప్పటి వరకు నేను చేసిన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్. వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.